డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక్కడ ఇవాళ హన్మకొండ జిల్లాకు సీఎం వెళ్తా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు, పార్టీ బీఫామ్ పై గెలిచిన వారికే చోటు, పిసిసి చీఫ్ నియామకం, విస్తరణ ఒకేసారి, 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు, అసెంబ్లీ తర్వాతే రైతు భరోసా, పింఛన్ల పెంపు, ఇక మళ్ళీ సీఎం అవుతానని కేసీఆర్ కలలుగంటుండు. అందుకే విద్యుత్ కమిషన్పై విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక పాత బస్తీ విద్యుత్ బిల్లులు వసూలుకు ఆదాని కంపెనీ అంట, ఆదాని కంపెనీకి ఇస్తూ ఉన్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యతలు ఆదాని కంపెనీకి అప్పగించాం. అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాం. కేంద్రం ఆస్తులను కారుచౌకగా ఆదానికి అప్పగించడాన్నే రాహుల్ తప్పుపడుతున్నారు. అంతే తప్ప ఆదానితో వ్యాపారం చేయొద్దని ఎప్పుడు అనలేదు. ఆదాని దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు, అందుకే ఆహ్వానించిన చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాల యాదయ్య ఢిల్లీలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ పార్టీ వ్యవహారాల రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇక పిసిసి చీఫ్ పై కసరత్తు కొలిక్కి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ మంత్రివర్గ విస్తరణలో 4 ఛాన్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఇవాళ వరంగల్ హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. నిన్నుండే ఇవాళకి వాయిదా పడ్డట్టుంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.